గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు రుద్రంగి ఎస్ఐ ప్రభాకర్. రుద్రంగి మండల కేంద్రంలో ఈ రోజు గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి జెడ్పీటీసీ సభ్యుడు గట్ల మీనయ్య, తహసీల్దార్, ఎంపీడీఓ హాజరై మాట్లాడారు. మండప నిర్వాహకులు ఆన్లైన్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వినాయక మండపాల వద్ద డీజేలకు ఎటువంటి అనుమతి లేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మండప నిర్వాహకులందరికీ ధన్యవాదాలు. అలాగే గారికి, ఎంపీడీఓ గారికి మనోజ్ గారికి ఈ సంవత్సరం జరుగుతున్నాయి. ఇప్పుడు సీరియల్ అంటే కష్టం. అంటే ఇక్కడ టైమింగ్స్ మన అందరి కొన్ని కొనడానికి నగదు కానీ పంచడం కానీ కొన్ని బయటకు చేయి ఉంటాయి. మెంబర్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బంది జరుగుతుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇస్తే బాగుంటుంది. అందులో రెండు కాబట్టి మనం అది ఎప్పుడు జరగలేదు. కానీ ఇది మనం వెళ్ళడానికి మనం నిమజ్జనం రోజు కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు. ఈ శోభ ఎలా అయితే మనకు శోభయాత్ర జరుగుతుందో ఆ శోభయాత్ర శోభ బాగాలేదు. కొన్ని అద్దరిగా కొన్ని వెహికల్స్ కూడా ఉంటుంది శోభయాత్ర టైంలో. అక్కడ నిమజ్జనం పోయేటప్పుడు వెళ్ళకుండా ఇప్పుడు అంటే ఈ సంవత్సరం వెళ్ళకుండా వీలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కోలంలోది అంటే అది చాలా దూరం అంటారు. లైటింగ్ లేదు, చాలా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఊరికి దగ్గరగా వెళ్ళకుండా ఉంది. అక్కడ వరకు వెళ్ళిన కన్నా కొద్దిగా వేయాలని కొట్టు లేదు. లైటింగ్ పెడితే బాగుంటుంది. డీజేలకి కానీ ఇంకోటి ఇల్లీగల్ యాక్టివిటీ అంటే పల్లెకు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినట్టు తెలిసినట్టయితే మాకు ఇంటిమేషన్ చేయాలని కోరుకుంటున్నాం. అలానే ఇంకోటి ఊరేగింపులు కానీ లేకుంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ జరిగినట్టుంటే అది మా దృష్టికి తీసుకొస్తే దానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిలో ఈ విషయంలో మీరు మాకు సహకరించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ ఏదైతే నిమజ్జనం రోజు సార్వాలు అంటారు, ఏది నవ్వనిపించుకుంది, ఏది ప్రస్తుతాలి, దానిలో మీ కోఆర్డినేషన్ అయితే కంపల్సరీ. ఏది ప్రస్తుతాలి, ఏది సెకండ్ ఉండాలి, ఏది థర్డ్ ఉండాలి, దానిలో మీ సజెషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ నంబరింగ్లో మీ సజెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇవ్వాలి. మరి ఈరోజు ఈ సమావేశం అని నిర్వహించుకోవడం జరిగింది. తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎంపీఓ గారు, ఎస్ఐ గారు, మిగతా మండప నిర్వాహకులను మీరు కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించుకొని మరి ఒక్కొక్క మండపానికి ఇద్దరు చొప్పున పేర్లు నమోదు చేయించుకోవాలి. నమోదు చేసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఈ 9 రోజులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ప్రతి మండపం వద్ద కూడా నిర్వాహకులు రాత్రి కూడా ఉండే విధంగా చూసుకోవాలి. అంతేకాకుండా మరి ముగింపు రోజున నిమజ్జనం రోజున మరి ఎటువంటి గొడవలు జరగకుండా ఓ క్యూ ప్రకారం ఎవరైతే నెంబర్స్ అంటే నెంబర్స్ సాధ్యం కానీ కానీ ఎక్కడెట్లా బయలుదేరుతూ అక్కడ మరి గొడవలు జరగకుండా ఎవరి మార్గంలో వాళ్ళు పోయినట్టయితే తప్ప ఎటువంటి గొడవలు జరగాయి. ఇంకా ఇప్పటి వరకైతే మన దగ్గర అటువంటి సంఘటన జరగలేదు. దాదాపు ఇక్కడ అటువంటి సంఘటనలు జరగలేవు. కాబట్టి ఇక కూడా మరి అటువంటి సంఘటనలు జరగకుండా మనం అందరిపైన బాధ్యత ఉండాలి. దయచేసి మరి ఇటువంటి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం రోజుని కూడా భక్తి శ్రద్ధలతో తీసుకుపోయినట్టయితే ఒక మనము భావితరాలకు ఒక మంచి సూచన ఇచ్చినట్టయితే మనమే ఏదో డిస్కో డ్యాన్స్లతో అది కాకుండా భక్తి భావనతో మరి కోలాటాలు ఆడుతూ తీసుకుపోవచ్చుంది. ఆ రకంగా నిమజ్జనం రోజు కూడా తీసుకుపోయినది చాలా బాగుంటుంది. చాలామంది ఇంతకు ఉండే ముందు పరిస్థితి కంటే ఎప్పుడు కూడా చాలా మహిళలు కూడా నిమజ్జనం రోజు వస్తూ ఉన్నారు. మరి అటువంటి కసరట చాలా బాగుంటుంది. మరి అందరికి కూడా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. కాబట్టి మరి అదేవిధంగా ఎటువంటి గొడవలు రాకుండా మరి మద్యం సేవించి గొడవలు చేసుకోకుండా పీస్ఫుల్గా చేసుకున్న బాధ్యత నిర్వాహకులపై ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలి. మరి అందరి తరఫున కూడా తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత మా అందరిపై ఉంటుంది. ఖచ్చితంగా మేము మా అందరిపై కూడా బాధ్యత ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మేము దగ్గర నుండి నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ